రెండు రోజుల క్రితం వరకు కురిసినటువంటి భారీ వర్షాలు, వాయుగుండం, అల్పపీడనం వీటన్నిటి ప్రభావంతో మొత్తం 13 జిల్లాల్లో కూడా దాదాపుగా రాయలసీమలో తక్కువ అనుకుంటాను కొంచెం, మిగతా మన కృష్ణగోదావరి జిల్లాలు మొత్తం అన్నింటిలో కూడా వరద బీభత్సాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఇంకా దాదాపు కృష్ణానది నుంచి 9,30,000 క్యూసెక్ల ఎంతో వరద కిందకు వదలడం జరిగింది. లోతట్టు ప్రాంతాలు అక్కడికి మునులుతూ ఉన్నాయి మెల్లగా. సో దాంతో ఇవాళ మొత్తానికి అధికార పక్ష నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, పాయింట్ టు బి నోటెడ్, అధికార పక్ష ఎమ్మెల్యేలు అందరూ మంత్రులు వాళ్ళు కూడా కొంతమంది నేతలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజా జీవితంలోకి వెళ్ళారు. అక్కడికి వరద బాధితుల్ని వెళ్ళి పరామర్శించి అక్కడ ఎలా ఉన్నాయి చర్యలు ఏంటి అనేది అధికారులకు సూచించడానికి వెళ్ళారు. అయితే ఇందులో ఇంకొక పాయింట్ ఏమొచ్చిందంటే, వరద బాధితులకి ప్రస్తుతం తక్షణ సహాయం కింద చాలా భారీ మొత్తాన్ని తమ ఉదారతను చూపించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది వాళ్ళకి అందించడానికి జియో రిలీజ్ చేశారు. మీకు ఆ జియో ఫోటో చూపిస్తాను ఒకసారి. 16 అక్టోబర్ 2020 ఈ జియో రిలీజ్ చేశారండి. మీకు మళ్ళీ ఇక్కడ మిర్రర్లో కనిపిస్తుంది, క్షమించాలి. డేటెడ్ జిఓఎంఎస్ నెంబర్ 18, సబ్ వచ్చేసి జిఓఎంఎస్ నెంబర్ 15 రెవెన్యూ, అది 4/12/2015 ప్రకారం ఇవి ఇచ్చారనమాట. 16/10/2020 ఏమిచ్చారు? రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, న్యాచురల్ కెలామిటీస్, హెవీ రెయిన్స్ అండ్ ఫ్లడ్స్ టు రివర్ కృష్ణ అండ్ గోదావరి, శాంక్షన్ ఆఫ్ ₹500 as a special scale assistance to the families of these heavy rains and floods and sheltered in the relief camps. రిలీఫ్ క్యాంప్స్లో షెల్టర్ ఇచ్చినటువంటి వాళ్ళకి నిత్యావసరాలు అవి కొనుక్కోండి అని చెప్పి ₹500 వితరణ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు. ఎంత ఉదార స్వభావం అంటే, చాలామంది అక్కడ అడుగుతున్నారు ఏంటంటే, సార్ ఈ ₹500 మేము నిత్యావసరాలు ఇవన్నీ కొనేసుకుని చిల్లరని బ్యాంకులో డిపాజిట్ చేసుకోమంటారా, జేబులోనే పెట్టుకోమంటారా అని అడుగుతున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏమన్నారు అన్న ఒక పాయింట్ మనం చూసుకోవాలి. ఇప్పుడు ఆయన ఇచ్చారు కాబట్టి ఈ పాయింట్ వస్తుంది, లేదంటే దీని గురించి మనం అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తు చేసుకోవాలండి, ఇప్పుడు ₹500 రిలీజ్ చేశారు, గత సంవత్సరం వచ్చినటువంటి వరదలకి సంబంధించి తక్షణ సహాయం కింద ఇచ్చినటువంటి అమౌంట్, ఇచ్చినటువంటి కాదు ఇద్దాము అనుకున్నటువంటి అమౌంట్ ఇప్పటికీ ఇంకా ఇవ్వలేదు. గత సంవత్సరంది ఈ పంట నష్టపోయిన వాళ్ళకి కానీ నిరాశ్రయులు అయిన వాళ్ళ అయినటువంటి వాళ్ళకి కానీ తక్షణ సాయం కింద అటు కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం భరించేది కావచ్చు, ఏది ఇంకా ఇవ్వలేదు, చాలా తక్కువ మందికి ఇచ్చారు అని చెప్పి ఒక అపప్రథ. సో ఇక్కడ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అన్నది ఒక్కసారి మనం చూసుకుంటూ విందాం. అంటే 4-5,000 రూపాయలన్న డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా బతకగలుగుతారు? ఒక్క అధికారి కూడా వాళ్ళని కలవల, గ్రామాలు గ్రామాలు మునిగిపోయినా కూడా. మళ్ళీ ఒకసారి విందామండి. విన్నారు కదా, కనీసం 4-5,000 రూపాయలు కూడా ఇవ్వకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు? ఇప్పటికీ ఒక్క అధికారి కూడా వాళ్ళని కలవలేదని చెప్పి ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ. అప్పుడు ఏ రకంగా ఇచ్చారు ఏంటి అనేది ప్రజలను వెళ్ళి అడిగితే వాళ్ళు ఇప్పుడు చెప్తారు లెక్కల ప్రకారం. ఎందుకంటే రెండోది రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర దస్త్రాలు ఇవన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి ఏ సంవత్సరం ఎంతెంత విడుదల చేశారు నిధులకి, ఎవరి కుటుంబాలకి ఎన్ని వెళ్ళాయి, ఏ రకంగా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది, మన ప్రభుత్వం ఏం చేస్తోంది ఇప్పుడు అన్నటువంటి ఒక చిన్న కంపారిజన్ చేసుకున్నా కూడా చాలా కూలంకషంగా చర్చించుకోవాల్సిన అవసరం లేకుండా పైన క్లియర్గా తెలిసిపోతాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ దస్త్రాలు ఒక్కసారి తీస్తే సరిపోతుంది. 2014 నుంచి 2019 లోపల ఎన్ని డిజాస్టర్లు వచ్చాయి మనకి,
ఎన్ని రిలీఫ్ ఫండ్స్ ఇప్పించారు, ఎంతమంది నిరాశ్రయులు అయితే వాళ్ళకి ఏ విధమైనటువంటి సాయం చేశారు. ఎదురుగా ప్రత్యక్ష సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ నేను దాన్నే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తాను అన్నటువంటి విశాఖ మహానగరం ఉంది. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఏ రకంగా ఉంది, అప్పుడు ఆర్థిక పరిస్థితి ఏంటి రాష్ట్ర అనేది, ఎవరెవరికి ఏమేమి ఇచ్చారు, క్షేత్రస్థాయిలో ఉండి ఎలా పనిచేశారు, ఇవన్నీ గత వరదల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎక్కడికెళ్ళి చూసొచ్చారో తెలియదు, కానీ ఏరియల్ సర్వేలు చేసినట్టుగా అయితే మనకి ఇప్పటికీ రిపోర్ట్స్లో ఫొటోస్ అండ్ వీడియోస్ రెడీగా ఉంటాయి. వేరాజ్ మిగతా లీడర్లు గత పాలకులు ఏ విధంగా వెళ్ళి అక్కడ ఉన్నారు, ఏం చేశారు అంటే అందరూ చేస్తారు. ఇక్కడ ఏరియల్ సర్వే చేశారా లేదా అంటే అది అందరూ చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు ఉన్నటువంటి స్పేస్ని బట్టి. కానీ ప్రజల్లోకి వెళ్ళినటువంటి నాయకులు ఎవరున్నారని ఒక్కసారి కంపారిజన్ చేసుకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్. దీనికి సంబంధించి ఇది అతిశయోక్తి కాదు, ఇది ఆయన్ని కావాలని పొగడ్డం అంతకుమించి కాదు నెత్తి మీద వేసుకొని. దేశంలోనే డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్న ఒక్క దానికి ఇప్పటికీ చాలా గర్వంగా చాలామంది చెప్పుకుంటారు. ఐఐఎమ్స్ అవ్వచ్చు, ఐఐటీలు అవ్వచ్చు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఎక్కడన్నా లెసన్స్ చెప్తున్నారు అంటే ఖచ్చితంగా చెప్పుకునేటువంటి పేరు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో అవ్వచ్చు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలో అవ్వచ్చు, ఆ రకమైనటువంటి ఒక చిన్న పాజిటివ్ వైబుని తీసుకొని వెళ్ళి డిజాస్టర్ మేనేజ్మెంట్ దీని కింద ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి, ప్రజలకి ఎటువంటి సహకారాలు అందించాలనేది చూసుకోవాలి కదా. 4,000 5,000 రూపాయలన్నా ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి ప్రతిపక్ష నేతగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి 500 రూపాయలు నిరాశ్రయులైన వాళ్ళకి, కుటుంబానికి 500 రూపాయలు ఇస్తే వాళ్ళు ఏం కొనుక్కుని బతకాలి దాంతో? దీనికి సమాధానం ఎవరు చెప్తారు అంటే ప్రచారానికి మాటలకి మాత్రమే పనికొస్తారు తప్పితే కేవలం పదవులు అలంకరించడానికి, జస్ట్ పదవులకి మాత్రమే కావాలి మీ మాటలు చెప్పడానికి తప్పితే ప్రజలకి ఇది చేయడానికి ఏం కాదా అని చాలామంది విమర్శిస్తున్నారు. 500 రూపాయలు ఏకంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ దీని కింద కృష్ణా గోదావరి వరదల్లో ఇబ్బంది పడే వాళ్ళకి, నిరాశ్రయులైన వాళ్ళకి ప్రభుత్వం తరపున ఇచ్చేశారు. పక్కన హైదరాబాద్ రాష్ట్రంలో కూడా హైదరాబాద్లో ముఖ్యంగా వరదలు వచ్చాయి, రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల వచ్చాయి. నాకు ఇప్పటికిప్పుడు దాదాపు 1,350 కోట్లు తక్షణమే చెల్లించండి అని చెప్పి కేసీఆర్ నరేంద్ర మోడీ గారిని కోరారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కోరారా అంటే ఏమీ లేదు. నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారండి తెలుగులో, కేసీఆర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ట్యాగ్ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఆదుకుంటామని ఆయన ట్వీట్ చేశారు. మరి ఏం ఆదుకుంటారు, ఏమిస్తారనేది ఇంకా ఏం చెప్పలేదు. విడుదల చేశారా లేదా అన్న ఇన్ఫర్మేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అందడం లేదు. కానీ పాప ముందే మా దగ్గర ఇంతే ఉందేమో అన్నట్టుగా, మాది అసలే బీద రాష్ట్రం, మా దగ్గర సంపద సృష్టి లేదు, కేవలం సంక్షేమ పథకాలతో పంచిపెట్టుకోవడమే, ఆదాయం కూడా లేదు ఈ పాండమిక్ వల్ల, సో మేము ప్రచారాలకి ఆర్భాటాలకి ఖర్చు పెడతాం తప్పితే పేదలకు ఇవ్వడానికి మాకు లేదు అన్న పాయింట్లో 500 రూపాయలు ఇచ్చారు. ఇది కూడా మేబీ 4,500,000 రూపాయలు నెలకి జీతంగా తీసుకుంటున్నటువంటి సలహాదారు ఇచ్చినటువంటి సలహాగా అనిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని గుర్తెరిగి ముఖ్యమంత్రి గారు మనం ఈ విధంగా 500 రూపాయలు మనం ప్రస్తుతానికి ఇస్తే మనం గట్టెక్కవచ్చు, వాళ్ళకు కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది అని జస్ట్ కేవలం నెలకి 4,500,000 రూపాయలు తీసుకునేటువంటి సలహాదారు చెప్పుండొచ్చు. మంత్రులకి ఎమ్మెల్యేలకి వాళ్ళ ఆఫీసులకి 1,00,000 రూపాయలు 1,50,000 రూపాయలు ఇంటద్దె, కప్పులు సాసర్లు కొనుక్కోవడానికి 1,50,000 ఈ రకంగా ఇచ్చుకుంటూ, ప్రకటనలు 100,00,000 రూపాయల ప్రకటనలు ఇస్తూ పేదలు నిరాశ్రయులయ్యి మొత్తం కోల్పోయి పంటలు పండించేటువంటి పంటలు వేసినవన్నీ కోల్పోయి ఉన్న వాళ్ళకి కేవలం 500 రూపాయలు చాలా ఉదార స్వభావంతో ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఏమనాలనేది అర్థం కావట్లేదు. ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి చాలా తీవ్రమైనటువంటి విమర్శ. ఇప్పటికన్నా ఆలోచిస్తారా లేదు ఇలాగే కానిస్తారా అనేది వేచి చూడాల్సిందే.